ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత హాట్ ఎక్కుతున్నాయి. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిర్వహించనున్న సిద్ధం సభకు వైసీపీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటి వరకు జరిగిన తొలి 3 సభలను అధిగమించేలా ఈ సిద్ధం సభ ఉంటుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సభకు దాదాపు 6 పార్లమెంట్ల నుంచి ప్రజలను సమీకరిస్తున్నారని సమాచారం అందుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తాము అమలు చేసిన సంక్షేమమే తిరిగి గెలిపిస్తుందనే ధీమాలో వైసీపీ ఉంటుంది. అయినప్పటికీ ప్రతిపక్షాలకు ఎక్కడ అవకాశం లేకుండా జగన్ వ్యూహాలు రచిస్తున్నారని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే అమలు చేసే హామీలతో మేనిఫెస్టోను జగన్ సిద్ధం చేస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సభా వేదికగా సీఎం జగన్ మేనిఫెస్టోని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అమల్లో ఉన్న పథకాలను కొనసాగిస్తూనే మరికొన్ని కొత్త పథకాలు తీసుకురానున్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. కొత్త మేనిఫెస్టోలో రైతు రుణమాఫీపై ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ ఉండే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలానే డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచే ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా అమ్మ ఒడి ఇద్దరు పిల్లలకు వర్తించేలా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. చంద్రబాబు పవన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారని చర్చించుకుంటున్నారు. అదేవిధంగా రేపు జరిగే సిద్ధం సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు. సీఎం జగన్ జిల్లాల వారీగా ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. రైట్, ఇక మేదరమెట్లలో వైసీపీ పార్టీ సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. ఈ సభ ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మేదరమెట్లలో వైసీపీ పార్టీ సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, అలాగే ఈ సభ నుంచే కార్యకర్తలకు అన్ని రకాల దిశానిర్దేశాలు కూడా చేయాలని, అలాగే ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించేందుకు కూడా రెడీ అయ్యారని తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమశ్రీ, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి అధికారంతో 4 సిద్ధం సభలు నిర్వహించింది. మొదటి భీమిలి, రెండోది ప్రధానంగా చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లా ఊరులో నిర్వహించారు, మూడోది అనంతపురం జిల్లా నిర్వహించారు. తాజాగా పల్నాడు జిల్లాకు సంబంధించి నిర్వహించాలని చెప్పి అనివార్య కారణాల వల్ల ప్రకాశం జిల్లా అద్దెంకిలో నిర్వహించబోతున్నారు. ఈ సభ ఉద్దేశించి కూడా కార్యకర్తల్ని నేతల్ని జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రతిపక్షాల టార్గెట్గా జగన్ విమర్శలను సంధించబోతున్నారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో ఇప్పటివరకు 2019 దాదాపుగా 126 హామీలను ఇచ్చారు. దాంట్లో దాదాపుగా 90% పైగా హామీలు అమలు చేశారు. రానున్న రోజుల్లో మిగిలిన హామీలను కూడా అమలు చేసేందుకు ఆ పార్టీ కీలకమైన దిశ చేస్తుంది. వాటితో పాటుగా ప్రధానంగా రుణమాఫీ, అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి, అలాగే దాంతోపాటుగా ఏదైతే నిరుద్యోగ యువతీ యువకులకు సంబంధించి ఉపాధి అవకాశాలు తదితర అంశాలను నేపథ్యం చేసుకొని కూడా ఉదాహరణంగా హామీల వర్షాన్ని అయితే గుప్పించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రతిపక్షాల టార్గెట్గా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ ప్రసంగించబోతున్నారు. ఈ సభను ఉద్దేశించి ప్రతిపక్షాల టార్గెట్గా కూడా ఆయన విమర్శల వర్షాన్ని గుప్పించబోతున్నారు. ఇదే కూటమి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉంది. ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు. కానీ మీ బిడ్డ వచ్చిన తర్వాత 19 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారు. మీకు ఇంట్లో మంచి జరిగిందంటే ఖచ్చితంగా ఆశీర్వదించి ఓటు వేయండి అని చెప్పి కూడా జగన్ దాదాపుగా 10 నుంచి 15 లక్షల మంది, అంటే దాదాపుగా 6 జిల్లాలకు సంబంధించి 43 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో కూడా ఈ సభకు రాబోతున్నారు. ఈ సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలకమైన సందేశాన్ని ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇటీవల తెలంగాణకు సంబంధించి హైకోర్టు ఏదైతే గతంలో భూమి 2004 చంద్రబాబు ఇచ్చిన భూమికి సంబంధించి కూడా హైకోర్టు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పి సజ్జల మీడియా సమావేశం పెట్టాడు. దాన్ని కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైతే హైదరాబాద్లో చేశారో అదేవిధంగా అమరావతి పేరుతో కూడా చంద్రబాబు భూ కుంభకోణకు పాల్పడ్డారని చెప్పి కూడా జగన్ విమర్శల వర్షాన్ని గుప్పించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత జిల్లా పర్యటనలు వరుసగా కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక్కరోజు చొప్పున కార్యక్రమాలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రికి రూట్ మ్యాప్ను అయితే తయారు చేస్తూ ఉన్నారు ఉమశ్రీ. శివ, అలాగే అటు చూసినప్పుడు మనం 3 పార్టీల పొత్తు కుదిరింది. ఈ 3 పార్టీలను ఎదుర్కోవడానికి మరి ఈ సభ ద్వారా కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్?
అంటే ఇప్పటికే కార్యకర్తలతో మాట్లాడుతున్నారు, బూత్ స్థాయి అధిక బూత్ సేవల్లో ఉన్న ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారితో కూడా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలకు సంబంధించి గెలిచే అవకాశమే లేదు. గతంలో 151 నియోజకవర్గాల్లో గెలిచాం, ఈసారి 175లో గెలవాలి. మనం గెలబోతున్నాం అనేది కార్యకర్తలకి ఒక రకమైన భరోసా ధైర్యాన్ని అయితే ముఖ్యమంత్రి రేపు సభ ద్వారా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే దాదాపు 12 లక్షల మంది వస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ అంచనా వేస్తూ ఉంది. ఆ అంచనాకు తగ్గట్టుగానే కార్యకర్తలకి నేతలకి ముఖ్యమంత్రి కీలకమైన దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే 4 ప్రాంతాల్లో 4 సభలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ రేపు చివరి సభ కావడంతో కూడా ఈ సభ ద్వారా మేనిఫెస్టోకి సంబంధించి గతంలో మనం ఏం చేసాం, రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరించి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఉమశ్రీ, థ్యాంక్ యూ.